మైత్రి మూవీ సంస్థ చందుమోండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా నిర్మించిన చిత్రం సవ్యసాచి హీరో నాగ చైతన్య కెరీర్ లోని భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే సినిమాకు దాదాపు 27 కోట్లు నికార్స్ గా నిర్మాణం కోసం ఖర్చయింది. ఇక వడ్డీలు పబ్లిసిటీ అన్ని కలుపుకుంటే దాదాపు 33 కోట్ల వరకు ఉంటుంది బడ్జెట్. ఈ సినిమాకు లక్ ఏంటంటే సినిమా నిర్మాణం టైంలోనే నాన్ థియేటర్ హక్కుల రూపంలో దాదాపు 12 కోట్ల వరకు రికవరీ రావడం. అమెజాన్ నుంచి 4 కోట్ల వరకు, తెలుగు శాటిలైట్ ఓ 4 కోట్ల వరకు, అలాగే హిందీ డబ్బింగ్ ఇతరత్రా 4 కోట్ల వరకు వచ్చాయి. దాంతో అక్కడ సేఫ్ అయిపోయింది ప్రాజెక్ట్. లేదు అంటే చైతు థియేటర్ మార్కెట్ 33 కోట్ల మేరకు లేదు కదా. మరి మిగిలిన మొత్తం ఏ రకంగా వస్తుందన్నది ఆసక్తికర అంచనాలతో కూడుకుంది. థియేటర్ హక్కులు మిగిలిన మొత్తాన్ని ప్యాలెస్ చేస్తాయి. కొన్ని చోట్ల రికవరబుల్ అడ్వాన్స్ గా చాలా ఎన్ఆర్ఐలుగా రకరకాలుగా సినిమానిచ్చేశారు. ఈ సినిమాకు శైలజారెడ్డికి తేడా ఏంటంటే రెండింటికి మార్కెట్ ఒకలాగే డబ్బులొచ్చాయి, కానీ అది గట్టిగా 20 నుంచి 22 కోట్లలో ఫినిష్ అయింది. ఇది మార్కెట్ మొత్తాన్ని బడ్జెట్ సరిపెట్టేస్తుంది. నిర్మాతలకు లాభాలు ఓవర్ఫ్లోస్ మీదే రావాలేమో. ఇక ఏరియాల వారి చూస్తే నైజాం 5 కోట్లు, సీడెడ్ 3.20 కోట్లు, వైజాగ్, 2.25, ఈస్ట్, 1.44, వెస్ట్, 1.26, గుంటూరు, 1.70, కృష్ణా, 1.30, నెల్లూరు, 0.72, కర్ణాటక, 1.70, ఓవర్సీస్, 3, తమిళనాడు, ఒరిస్సా, ఆర్ఓఐ, 0.37 లక్షలు అమ్ముడైందట ఈ సినిమా.